చూడండి అన్న, మనం పైథాగరియన్ ట్రిప్లెట్స్ గురించి తెలుసుకుంటాం. ఆయన ఏం చెప్పాడు నాన్న మనకి? ఆయన ఏం చెప్పాడు? పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటే ఏం కాదు, ఒక త్రీ నెంబర్స్ ఉంటాయి, త్రీ నెంబర్స్, చాలా నెంబర్స్ ఉంటాయి. అందులో త్రీ నెంబర్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయంటే, ఒక నెంబర్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో, ఏమన్నా ఇంకొక రెండు నెంబర్స్ స్క్వేర్ చేసి యాడ్ చేసినా కానీ అంతే వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఫస్ట్ చూడు, 3, 4, 5 ఉందా? హైయెస్ట్ నెంబర్ ఎంత ఈ త్రీ నెంబర్స్? ఫైవ్. ని స్క్వేర్ చేసి ఎంత వస్తుంది చూడు? స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? మరి స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ లో మనం ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం? ఫైవ్ ఫైవ్ సార్ ఎంత? మిగిలిన వాటిని ఇంకా రెండు మిగిలిపోయి కదా, ఏ మిగిలిపోయి? 3 square 4 square, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 నెంబర్స్. ఇందులో 3 నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబర్ ని స్క్వేర్ చేసి ఎంత వస్తుందో, ఏమన్నా 2 నెంబర్స్, ఇంకో 2 నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఆ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడు? 9 plus 16, ఎందుకని చెప్పండి? 3 square 9 4 square 16, పైథాగరస్ ఏం చెప్తున్నాడు అంటే, ఏ కామా బి కామా సి ఆర్ ఎనీ 3 positive integers, ఆర్ 3 integers, నువ్వు ఎలాగని తీసుకో, దేర్ ఎగ్జిస్ట్, ఇలా దాంట్లో కొద్ది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏమి ఎగ్జిస్ట్ అవుతాయంట? ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్కేర్ అయితే కనుక, ఏ కామా బి కామా సి ఆర్ పాజిటివ్ ఇంటిజర్ ఇఫ్ ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్కేర్ దెన్ ఏ కామా బి కామా సి ఆర్ సెట్ టు బి పైథాగరన్ ట్రిప్లెట్స్. పైథాగరన్ అర్థమైందా? ఏ కామా బి కామా సి ఆర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్ పాజిటివ్ ఇంటిజర్స్ ఇఫ్ ఇఫ్ ఏం చెప్తాడు? ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్కేర్. ఇక్కడ చూసారా, ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ చేసాం, ఇది ఏ లాంటిది, ఇది బి లాంటిది, ఏ స్కేర్ బి స్కేర్ రెండింటిని స్కేర్ చేసి యాడ్ చేసిన ఏమొచ్చింది? అలాగే ఫైవ్ తీసుకుని ఫైవ్ ని స్కేర్ చేస్తే ఎంత వచ్చింది? అంటే ఇది ఏ, ఇది ఇది బి, ఇది సి. అంటే 3, 4, 5 ఏమనొచ్చు మనం? అలాంటి ఇంకా ఉన్నాయి చాలా నెంబర్స్, అందులో మళ్ళీ ఇది కనపడుతుంది, దీన్ని కూడా చూపించరా నేను ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు ఇవన్నీ ఇంటికెళ్ళి చేయాలి, అర్థమవుతున్నా? ఇక్కడ మళ్ళీ ఇంకోటి, ఇది ఏ కదా, ఇది బి కదా, ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ చేయి, అప్పుడు సి స్కేర్ సరిపోదు. ఇక్కడ చూడు, ఏ బిసిలు మర్చిపోద్దు. వాట్ ఇస్ మై ఏ? 5 square. వాట్ ఇస్ మై బి? 12 square. ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ చేస్తున్నాం, 24 5 స్కేర్ అంటే కూడా చెప్పాను, 2 5 10 అని చెప్పారు. ఫైవ్ స్కేర్ అంటే ఏంటి? 5 5 12 square అంటే ఏంటి? 12 ఇంకా ఒకటి మిగిలిపోయింది, దేంట్రా ఏంటి? వచ్చిందా లేదా? అంటే ఇక్కడ 5, 12, 13 మనం ఏమొచ్చు? ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక మంచి విషయం చెప్పరా, 3 నెంబర్స్ లో ఒకటి ఎప్పుడు ఈవెన్ నెంబర్ ఉంటుంది చూసుకో, సరే? ఇంకేమైనా డౌట్ ఉంది అందులో? ఇప్పుడు చూడండి, డూ దిస్ అని చూసాం, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఆర్ నాట్, ఇలా చాలా ఉన్నాయి ఇందులో, ఇది చెక్ చేద్దాం. ఇది ఆల్రెడీ చేస్తామా? చేయలేదు కదా, చేస్తాయి కదా,
చేయలేదు. సో ఇప్పుడు 2² + 3² తీసుకున్నాం అనుకో, ఎంత వస్తుంది చూడు, 4 + 9 = 13. ఇది సి కదా, మరి 4² ఇది కూడా ఎంత, 16. రెండు ఈక్వల్ అయినాయా? నో సార్. దేర్ ఫోర్ 2, 3, 4 నాట్ ఏ అర్థమైందని చెప్పింది. అందులో రెండు సరే పక్కన పెట్టండి. నేను చెప్పేది ఏంటంటే అన్ని నెంబర్స్ పైథాగరన్ ట్రిప్లెట్స్ కావు, ఏవో కొన్ని నెంబర్స్ మాత్రమే ఐడెంటిఫై చేసి కొన్ని ట్రై చేసిన ఉన్నాయి ట్రై చేయండి. ఓకే అర్థమైందా?